जिला भारतीय जनता पार्टी अध्यक्षुलु पायल शंकर गारु ना सहचर पार्लमेंट सभ्युलु मित्रुलु गौरवनीयुलु स्वयं बाबुराव गारु भारतीय जनता पार्टी राष्ट्र कार्यवर्ग सभ्युरालु आदिलाबाद जिल्ला माजी जिला परिषद चेयरमैन अयिनटुवंटि श्रीमती सुहासन रेड्डी गारु किसान मोर्चा जिला अध्यक्षुलु दयाकर गारु अदे विधंगा జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పెద్దలు నాంపల్లి వేణుగోపాల్ గారు ఆదినాథ్ గారు ఆడే మానాజి గారు గందె విజయకుమార్ గారు అల్లూరి నారాయణ రెడ్డి గారు రమేష్ గారు బాబురావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ మండల పార్టీ నాయకులు రైతు సంఘాల పెద్దలు గిరిజన సోదరులు అదే విధంగా గణేష్ గారు వివిధ గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులు యువక మిత్రులు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను పార్లమెంట్ సభ్యుడైన తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఈ హైదరాబాద్ ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది. ఆదిలాబాద్ అంటే మొదటి నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది, అభిమానం ఉంది, అనేకమైనటువంటి పార్టీ అద్వానీ గారి నాయకత్వంలో గాని జోషి గారి నాయకత్వంలో గాని చేపట్టినటువంటి అనేక యాత్రలు ఆదిలాబాద్ పట్టణం నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించడం జరిగింది, ఇక్కడి నుంచి వెళ్లడం జరిగింది. అది రామ జన్మభూమి రథయాత్ర కావచ్చు, ఏకతా యాత్ర కావచ్చు, లేక అనేక యాత్రలు ఇక్కడి నుంచి చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను చేపట్టినటువంటి 40 రోజుల తెలంగాణ పోరయాత్ర కూడా ఆదిలాబాద్ జిల్లాలో అనేక మండలాలలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఆ రోజు గిరిజన ప్రాంతాల ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క పోరయాత్రలో ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు మీకందరికీ తెలుసు, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం ద్వారా దేశ ప్రధానమంత్రి అయినటువంటి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ఈరోజు నేను ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దేశమంతా పర్యటిస్తా ఉన్నారు. కారణము ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి కావచ్చు, ఒక్కసారి రైతుల పరిస్థితి వ్యవసాయం పరిస్థితి వెనుకకు తిరిగి చూసుకుంటే ముందు భవిష్యత్తు చూస్తే మనకు అంధకారంగా ఉంది. ఎక్కడ కూడా వ్యవసాయం లాభసాటిగా లేదు, వ్యవసాయదారుల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. వ్యవసాయం అంటే ఈరోజు
ఏ రకమైనటువంటి పని లేనటువంటి వాళ్ళు మాత్రమే వ్యాపారం చేస్తారు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు రైతులో వచ్చింది ఏ ఒక్క వ్యాపారం చేసేటువంటి యువకుడికి ఎవరైనా ఒక అమ్మాయి ఈ రోజు పెళ్లి చేసుకుంటారంటే నేను వ్యాపారం చేసుకున్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొను ఏదైనా గుమస్తా ఉద్యోగం చేసినా పర్లేదు అతన్ని పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది ఏ రైతు కూడా తన ఆడబిడ్డను వ్యాపారం చేసుకున్నటువంటి యువకుడికి ఇవ్వడానికి అనేక సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది ఎందుకీ పరిస్థితి వచ్చింది మన దేశంలో 60% ప్రజలు వ్యాపార రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి మన భారతదేశంలో ఈరోజు వ్యాపారానికి పట్టినటువంటి గతి దుర్భర పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతాం